మరోవైపు పలు పెస్టిసైడ్ సీడ్స్ షాపులలో వ్యవసాయ శాఖ అధికారులు తనిఖీలు నిర్వహించారు. కుమ్రం భీం ఆసిఫాబాద్ జిల్లా రెబ్బెన్ మండల కేంద్రంలో శ్రీ సాయి సీడ్స్ అండ్ పెస్టిసైడ్స్ షాపులలో తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు రికార్డులను పరిశీలించారు. పెస్టిసైడ్ షాపులలో అంగన్వాడీ కేంద్రానికి చెందిన పోషక పదార్థాలను నిల్వ ఉంచడంపై దానిపై ఆరా తీసిన అధికారులు నిబంధనలకు విరుద్ధంగా షాపులో నిల్వ ఉంచడం చట్టవిరుద్ధమని అన్నారు. దీనిపై అధికారులకు ఫిర్యాదు చేసి చర్యలు తీసుకుంటామన్నారు. కార్యక్రమంలో రాష్ట్ర వ్యవసాయ శాఖ టాస్క్ ఫోర్స్ అధికారి సుధాకర్ బాబు, మండల వ్యవసాయ శాఖ అధికారి మంజుల, పోలీసులు తదితరులు ఉన్నారు. లైసెన్స్ 25 ఉన్నాయి సార్, బట్ రన్నింగ్ మన మండలం చాలా 14 షాప్స్ కన్నా ఉంటాయి. సో దానిలో మాత్రం ఇప్పటివరకు మనకి ఎలాంటి ఇల్లీగల్ ఏం కనిపించలేదు. లైసెన్స్ బ్యూటీ కూడా వీళ్ళు మన లైసెన్స్ సీలర్స్ దగ్గర మాత్రం ఇంతవరకు ఎప్పుడు పట్టుబడలేదు. దాదాపు ఇన్ని ఇయర్స్లో కూడా వీళ్ళు కరెక్ట్గానే ఉంటున్నారని మేము అనుకుంటాము. అయినప్పటికీ మా లెవెల్లో మేము చెకప్ చేస్తూనే ఉన్నాం. ప్రధానంగా ఈ షాప్లో మేము ఇప్పుడు వచ్చినప్పుడే చిన్నపిల్లలకు సంబంధించి అదేదో ప్రోటీన్స్ సంబంధించి ఉన్నాయి, దానిపైన మీరు ఏమైనా చర్య తీసుకుంటున్నారా లేకుంటే వదిలేస్తున్నారా? చర్య అంటే సార్ అసలు పెట్టకూడదు యాక్చువల్గా. సో తీసుకుంటాను, దానిపై పై అధికారులు సంప్రదించి. ఏం పేరు మేడం? షాప్ పేరు ఏంటిది? ఎలాంటి చర్యలు తీసుకుంటారు? సాయి సార్, శ్రీ సాయి సీడ్స్. మీ చర్యలు ఏంటి మేడం ఈ షాప్ మీద? పై పై అధికారులు సంప్రదించిన తర్వాత చెప్తాను. ఏం చేశారు మేడం ఈ షాప్లో? అసలు ఏం జరిగింది? అసలు ఏం పెట్టారు? ఇంతవరకు అంటే అంగన్వాడీస్కి పిల్లలకు సంబంధించిన వస్తువులు పెట్టారు. ఈ సీడ్ దాని మీద, ఓకే, సీడ్ ఏంటిదంటే BT3 మీద, అది ఏమన్నా అదర్ స్టేట్స్ దానికి పర్మిషన్ లేదు ఇక్కడ. యాక్చువల్గా ఏంటంటే అది వీడిసైడ్ టాలరెంట్ కాటన్ అంటారు దాన్ని. అంటే ఏంటంటే దాన్ని విత్తనాలు వేసుకొని డైరెక్ట్ కలుపు మందు కొట్టుకోవచ్చు. ఆ కలుపు మందు కొడితే ఏమవుతుందంటే చెట్టు చావదు, ఆ వీడ్స్ అనేది చచ్చిపోతాయి. బికాస్ ఆఫ్ లేబర్ ప్రాబ్లం అది మనకు ఇండైరెక్ట్గా వస్తుంది. మనకి ఇంకా పర్మిషన్స్ లేవు, అది లేకుండా వేరే స్టేట్ నుంచి వస్తున్నాయని, ఇల్లీగల్గా వస్తున్నాయి అనేది ఒకటాలి. అదేంటంటే ప్యాకింగ్ అవి ఉండవు, ఓన్లీ తెల్ల సంచుల్లో ఉన్నా లేకపోతే ఇంకా లూజ్గానే వచ్చే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి దానికి ముందస్తుగానే మేము ఈ రైడ్స్ చేయడం జరుగుతుంది.